పక్క కొలతలతో కొబ్బరి బూరలు ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. ఈ రోజు ఇది బెల్లము. బెల్లంలో 2 కేజీల బెల్లంలో ఇలా కొన్ని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని చితకొట్టుకుంటూ ఇలాగా పాకంలా ప్రిపేర్ చేస్తున్నారు. దీన్ని ఫస్ట్ వడకట్టుకుందాము. ఫైనల్ గా చూసారా ఎంత చేస్తుందో. దీంట్లో వేస్ట్ ఈ 2 కేజీస్ బెల్లము. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేస్తాము. ఈ బెల్లాన్ని మనం ఎలా తిప్పుకుంటూ ఉండాలి పాకం వచ్చేంత వరకు. పాకం వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇలా వాటర్ లో వేసుకొని కొంచెం ప్రిపేర్ అయిన దాన్ని దీంట్లో వేసుకొని మనం చూసుకోవాలి పాకం ఎలా వచ్చిందా అని చెప్పేసి. ఈ బూర్లకి కొంచెం లేత పాకం అంట రావాలంట. ఇదిగో మా అత్తయ్య మా కోసం ఎంతో కష్టపడి చేస్తున్నారు. ఊరు నుండి వచ్చి మరి గుంటూరు నుండి వచ్చి గుంటూరు నుండి బెంగళూరు వరకు వచ్చి మా అత్తయ్య మా కోసం కష్టపడి చేస్తున్నారు. ఇలాగా పాకం వచ్చేంత వరకు తిప్పుకుంటా ఉండాలి. ఇలాగా లేత పాకం అంట రావాలంట. చూడండి లైట్ గా వచ్చింది మరి ముద్ద అవ్వలేదు గట్టిగా. కొబ్బరి బూర్లు కదా కొబ్బరి మెయిన్ గా ఉండాలి. ఇది పచ్చి కొబ్బరి అయినా ఎండి కొబ్బరి అయినా పర్లేదు. మేమైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాము. కొబ్బరి చిప్పలు 1/2 కొబ్బరికాయలు 1/2 తీసుకున్నాము. ఇది మిక్సీ పట్టి దీన్ని కొంచెం వేయించుకున్నాము మేము. ఇలాగా మరిగే దాంట్లోనే మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. స్మెల్ వస్తుంది. నెయ్యి ఇలాచి పౌడర్ అండా అదే ఇది. ఇలాగా మరిగే దాంట్లోనే ఇలాచి పౌడర్ నెయ్యి వేస్తే చాలా బాగుంటుందంట. చూడండి ఒక రోజు రాత్రి ముందే బియ్యాన్ని మనం నానబెట్టుకొని ఇలాగా పిండి బాగా పట్టించుకోవాలి మనము. ఇది ఇలాగా మనం చల్లారక ముందే ఇలాగా స్పీడ్ గా తిప్పుతూ ఉండాలి. పాకం ఆరకూడదు, ఆడితే పిండి పట్టదు. కానీ ఇలా తిప్పడం కొంచెం కష్టమే. కష్టమైతే దీంట్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాము. కావాలి అంటే ఒకవేళ అవైలబుల్ గా లేకపోతే నూనె యాడ్ చేసుకోవచ్చు. చక్కగా స్మూత్ గా వస్తాయి. కొంచెం జోరుగా ఉన్నట్లుంది. ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుందామా. సరిపోయిందా? ఆరిపోద్ది అనుకుంటారుగా. వేసేపటికి విరిసిపోయింది. కొంచెం జోరుగా ఉన్నట్లుందని చెప్పి మళ్ళీ పిండి అయితే యాడ్ చేసుకున్నాము. అయితే సలుడు అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఈ విధంగా అయితే ముద్ద అయితే రావాలి అంట. బాండీలో అయితే 1 కేజీ నూనె అయితే వేసాం మేము. ఇది మరుగుతుంది బాగా. నూనె కాగిన తర్వాత అయితే మనం వీటిని చేసుకొని వేసుకోవాలి. నూనె కాగిందో లేదా అని చెప్పేసి ఇలాగ కొంచెం పిండినైనా వేసి చెక్ చేసుకోవచ్చు. చూసారా నూనె కాగింది, పైకి తేలింది. చూసారా నూనె కాగితే ఏదన్నా పైకి తేలింది. ఎంత పిండి మనకి ఎంత సైజు కావాలంటే అంత తీసుకోవచ్చు. మనకి ఎంత బూరి కావాలి అంటే అలాగా కొంచెం మనకు కావాల్సినంత సైజు లో ముద్ద తీసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండితో పాకంతో ప్రిపేర్ చేసాం కదా, ఆ ముద్దను తీసుకొని ఇలాగా మనం వేసుకుంటున్నాం. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటా మనకు కావాల్సినంత ముద్ద తీసుకొని అలాగా కవర్ లో మనము ఇలా ప్రెస్ చేసుకుంటా ఉండాలి. షేప్ వచ్చేంత వరకు ఆయిల్ అప్లై చేసుకుంటా ఉండాలి. చేతికి అంటుకోకుండా ఉంటది. ఇలాగా రౌండ్ గా వచ్చేంత వరకు షేప్ వచ్చేదాకా చూసుకొని మనం గార్లిక్ పిండిలు అవన్నీ ఎలా వేస్తామో నూనెలో అలాగా వేసుకోవాలి. ఇలాగా మంచి గోల్డెన్ కలర్ లో రావాలి. అవి ఇవి చేసేటప్పుడు ఖచ్చితంగా 3 మెంబర్స్ కంపల్సరీ ఉండాలి. త్వరగా అయిపోతే ఈజీగా ఉంటుంది. ఒకళ్ళ వల్ల అయితే అసలు కుదరదు.
ఓ పక్కన అవి చేస్తూ ఉంటే వీటిలో వేసేయాలి తీయాలి కాబట్టి టైం పట్టిద్ది. చూడండి గోల్డెన్ కలర్లో రావాలి, ఎక్కువ మా అన్న చేదుగా ఉంటాయి. ఎలా ఉన్నాయో కింద కనబడుతున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇలా అయితే నెమ్మదిగా అయితే తీసుకోవాలి మంచిగా. చూడండి పూరి పొంగినట్లు ఎలాగ పొంగుతుందో. మా అత్తయ్య అయితే మా కోసం అయితే చాలా దూరం నుండి వచ్చి చేశారు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.